హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నేను దీప్తి. మెడిసిన్ చదవాలి అన్న కోరిక పిల్లల్లో కంటే పేరెంట్స్ లో కూడా చాలా గట్టిగా ఉంటుంది. అఫ్కోర్స్ కష్టపడి చదివేది పిల్లలే అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ప్రాబబ్లీ 6th క్లాస్ 7th క్లాస్ నుంచే పేరెంట్స్ డెసిషన్ మేరకు పిల్లల్ని ఐఐటి, నీట్ ఇలాంటి స్కూల్స్ లో, ఫౌండేషన్ ఉన్న స్కూల్స్ లో చెప్పించి మరీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ర్యాంక్ ఎలా అయినా కొట్టాలి అంటూ ఆకాంక్షిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కట్ చేస్తే ఓవైపు తల్లిదండ్రుల కోరిక, మరోవైపు పిల్లల గోల్. ఇవన్నీ డాక్టర్ అవ్వాలి, మెళ్ళో స్టెత్తేసుకోవాలి, వైట్ కోట్ వేసుకోవాలి, డాక్టర్ గా సెటిల్ అవ్వాలి అన్న ఆకాంక్ష మీదే ఆధారపడుతూ ఉంటాయి. అయితే అందరికీ నీట్ రాకపోవచ్చు, ఫారెన్ వెళ్లి చదువుకోవాలన్న కోరిక ఉండొచ్చు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా మనం చూసిన సిట్యుయేషన్స్, యుక్రెయిన్ లో కానీ, జార్జియాలో కానీ, ఇలాంటి దేశాల్లో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో అక్కడికెళ్లి చదువు కొనసాగించాలి అని అంటే ఒక పక్క ఖర్చుతో కూడిన పని అయితే మరొక పక్క భయంతో కూడిన పని కూడా. అక్కడికి వెళ్తే అసలు సేఫ్టీ అయినా, సెక్యూరిటీ అయినా, డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి, ఒకవేళ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినా కూడా ఆ యూనివర్సిటీకి వాల్యూ ఉందా, ఆ పర్టికులర్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్ చదువుకుంటే ఇండియా తిరిగి రిటర్న్ అయిన తర్వాత అసలు ఆ యూనివర్సిటీ డిగ్రీని కన్సిడర్ చేస్తారా, ఇలా బోల్డర్ని డౌట్స్ డౌట్స్ డౌట్స్. ఈ నేపథ్యంలో మనతో జాయిన్ అవుతున్నారు సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ నుంచి డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డాక్టర్ శ్రీధర్ గింజుపల్లి గారు, అలాగే కేయూరా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎం శ్రీలక్ష్మి గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. వీరితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలి అనుకునేది చాలా మంది డ్రీమ్ అంబిషన్. అసలు మనకైతే ఇక్కడ 6th క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్ కాలేజీల్లో, స్కూళ్లలో చేర్పించి మరీ ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇప్పించి మరీ పిల్లల్ని డాక్టర్లుగా చూడడానికి తల్లిదండ్రులు బోలెడన్ని తంటాలు పడుతూ ఉంటారు. అయితే ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే ఫారెన్ లోకి వెళ్లి మెడిసిన్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక ఏ యూనివర్సిటీ మంచిది, ఏ యూనివర్సిటీ కాదు, రీసెంట్ గా జరిగిన మనకి యుక్రెయిన్ యాజ్ వెల్ అస్ జార్జియా లాంటి కంట్రీస్ లో వచ్చిన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఎస్పెషల్లీ మన ఇండియన్ పిల్లలు ఎంత బాధపడ్డారో, తిరిగి వెనక్కి రాలేక అక్కడుండి చదువుకోలేక ఎంత కన్ఫ్యూజన్ స్టేట్ వాళ్ళు ఫేస్ చేశారో మనం చూసాం. అయితే ఇవాళ కెరియర్ ప్లస్ లో మెడిసిన్ ని ఫారిన్ కంట్రీస్ లో చేయాలి అని అనుకునే వాళ్ళకి అసలు మార్గాలేంటి, ఎక్కడ మంచి యూనివర్సిటీ ఉంది, ఒకవేళ ఆ యూనివర్సిటీలో పిల్లలు సెలెక్ట్ అయి వెళ్లాలి అని అంటే మార్గం ఏంటి, ఈ విషయాల గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయవాడ సాక్షి స్టూడియో నుంచి జాయిన్ అవుతున్నారు డాక్టర్ శ్రీధర్ గింజపల్లి గారు, డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ, అలాగే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కేయూరా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అని చెప్పి డైరెక్టర్ ఆఫ్ కేయూరా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఎం శ్రీలక్ష్మి గారు కూడా మనతో కాసేపట్లో లైఫ్ లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీధర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో శ్రీధర్ గారు, నమస్తే అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, యాక్చువల్ గా సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ గురించి తెలుసుకునే ముందు కెన్ వి ఫస్ట్ నో అబౌట్ ఆఫ్ షోర్ మెడికల్ కాలేజ్ అంటే ఏంటి? ఈ ఆఫ్ షోర్ మెడికల్ కాలేజ్ అనే పదము అమెరికన్ కంటెక్స్ట్ లో వాడతారండి. అమెరికన్ కంటెక్స్ట్ లో అంటే అమెరికన్ మెయిన్ భూభాగంలో ఉన్న కాలేజెస్ ని ఆన్ షోర్ కాలేజెస్ అని, అమెరికా భూభాగానికి బయట వెలుపల పరిసర ప్రాంతాల్లో అంటే కరీబియన్ ప్రాంతాల్లో గానీ, సెంట్రల్ అమెరికా ప్రాంతాల్లో గానీ ఉన్న మెడికల్ కాలేజెస్ ని ఆఫ్ షోర్ మెడికల్ కాలేజ్ అని ఇన్ఫార్మల్ గా పిలుస్తుంటారండి. ఇప్పుడు కరీబియన్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీ సెయింట్ మార్టినస్ యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్స్ చెప్తూ అక్కడ కరికులం ఏం ఫాలో అవుతారో కూడా ఒకసారి చెప్పండి. మాది సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ అండి. ఇది 2003 సంవత్సరంలో స్థాపించబడింది. కాకపోతే రీసెంట్ గా దీన్ని మన తెలుగు వాళ్లే కొని మేనేజ్మెంట్ చేయటం మొదలుపెట్టారు. ఈ కాలేజీ కొరసోవా అనే కరీబియన్ ఐలాండ్ లో ఉందండి. ఇది డచ్ ఐలాండ్, డచ్ కరీబియన్ ఐలాండ్ అంటారు. ఇది సదర్న్ మోస్ట్ కరీబియన్ ఐలాండ్ అండి. అమెరికా నుంచి సపోజ్ మనం మయామి నుంచి కనుక తీసుకుంటే ఫ్లైట్ 3 గంటలు టైం పడుతుంది. ఈ ఐలాండ్ చాలా ప్రిస్టీన్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుందండి. కరీబియన్ సీ మధ్యలో చక్కగా బ్లూయిష్ గ్రీన్ వాటర్, వైట్ శాండీ బీచెస్ మధ్యలో ఉంటుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ కొరసోవా అనే ఐలాండ్ లో జనాభా 136,000 మాత్రమే, కాబట్టి ఇక్కడ క్రైమ్ చాలా తక్కువ. దీన్ని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆమ్స్టర్డామ్ అంటే నెదర్లాండ్స్ నుంచి జరుగుతుందండి. కాబట్టి ఇది చాలా సేఫ్ ఏరియా ఇది. సో ఇక్కడ ఉన్న మా కాలేజ్ చాలా ప్రిస్టీన్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక కొండ మీద చక్కగా మంచి సీ బ్రీజ్ వచ్చే ప్రదేశంలో ఉందండి. మా కాలేజీకి అనుబంధంగా అక్కడే హాస్టల్ కూడా ఉంది. మాకు వచ్చే స్టూడెంట్స్ లో దర్దాపు సగం స్టూడెంట్స్ మంది ఇండియా నుంచి వస్తారు, మిగతా వాళ్ళు అమెరికా, కెనడా, నైజీరియా పలు ప్రదేశాల నుంచి వస్తారండి. అయితే మా కరికులం గురించి మాట్లాడాలి అంటే కనుక
ఇది 4.5 సంవత్సరాల కరికులం అండి. ఫస్ట్ 6 మంత్స్ ప్రీమెడ్ అంటారు, అంటే ఇప్పుడు మన ఇండియా నుంచి మన ఆంధ్ర నుంచి కానీ ఇది కానీ బైపీసీ చదివి వచ్చిన వారికి కొన్ని సబ్జెక్ట్స్లో, అంటే లైక్ సబ్జెక్ట్స్ లైక్ టాక్సికాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఇవన్నీ ప్రీమెడ్లోనే, అంటే అమెరికాలో ఇవన్నీ ముందే కవర్ చేస్తారండి, కాబట్టి దీన్ని ప్రీమెడ్లో మనం కవర్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ బేసిక్ క్లినికల్ బేసిక్ సైన్సెస్ అంటారు, దీంట్లో ఇంటిగ్రేటెడ్ క్లినికల్ మెడిసిన్, ఇట్లాంటి అనాటమీ, ఫిజియాలజీ, ఇట్లాంటి సబ్జెక్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కరేబియన్ ఐలాండ్లో, అంటే కొరసోవాలోనే జరుగుతున్నాయండి. ఆ తర్వాత క్లినికల్ సైన్సెస్ అనేది మాత్రం 2 సంవత్సరాలు మనకి అమెరికాలోని డెట్రాయిట్ మహానగరంలో పాంటియాక్ జనరల్ హాస్పిటల్ అని మన కాలేజీకి సొంత హాస్పిటల్ అది, ఆ హాస్పిటల్లో మనకి రొటేషన్స్ ప్రొవైడ్ చేస్తామండి స్టూడెంట్స్ కి. సో బేసిక్ గా ఫస్ట్ సిక్స్ మంత్స్ ప్రీమెడ్ మాత్రం ఆన్లైన్ ఇండియా నుంచే తీసుకునే అవకాశం ఉంది, కాబట్టి ఖర్చు చాలా తగ్గుతుంది. 2 ఇయర్స్ మాత్రం తర్వాత 2 ఇయర్స్, అంటే 6 మంత్స్ తర్వాత 2 ఇయర్స్ మాత్రం కొరసోవా ఐలాండ్ లో, ఆ తర్వాత 2 ఇయర్స్ డెట్రాయిట్ లో ఇవ్వడం జరుగుతుందండి. ఇది మెయిన్ కరికులం. సో సార్, అయితే ఇప్పుడు స్టూడెంట్స్ సెయింట్ మార్టినస్ యూనివర్సిటీలో గనక వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి వచ్చే ఎక్స్ట్రా అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలేజ్ ఉంటుందండి. కరేబియన్ ఐలాండ్స్ లో చాలా మంది తెలుసు కరేబియన్ ఐలాండ్స్ లో వాతావరణం ఎలా ఉంటుందని, మనం వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ లో చూసుంటారు కాబట్టి అక్కడ మంచి వాతావరణంలో పెద్ద వేడి ఉండదు. సో మన ఇండియన్ టెంపరేచర్స్ కి చాలా దగ్గరలో ఉంటుంది, ఇంత వేడి లేకపోయినా కానీ మంచి సీ బ్రీజ్ ఉంటుంది, ఇలాంటి వాతావరణంలో చదువుకుంటారు ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఈ కాలేజీ కరికులం వచ్చేసి అమెరికన్ కరికులం అండి. ఇదివరకు ప్రవాస భారతీయులు ఇండియా వచ్చేవారు, అక్కడ కనుక అమెరికాలో మెడిసిన్ సీట్లు రాకపోతే కనుక ఇండియా వచ్చేవారు, కానీ ఇక్కడ బోధనా పద్ధతులు వేరవడం వలన, అమెరికా వెళ్ళాక ఇది పెద్దగా ఉపయోగపడిపోవడం వలన ఈ ఆఫ్షోర్ కాలేజెస్ మీద డిపెండెన్స్ పెరిగిందండి. ఆఫ్షోర్ కాలేజీలు ఏంటంటే కరికులం అమెరికన్ కరికులం ఉంటుంది, సర్టిఫికేషన్ అమెరికన్ సర్టిఫికేషన్ ఉంటుంది, అలాగే అక్రిడిటేషన్ రికగ్నిషన్ అన్ని కూడా అమెరికన్ స్టాండర్డ్స్ లో ఉంటాయి. పరీక్షలు రాయటం కూడా ఇప్పుడు అమెరికాలో విద్యార్థులు, అమెరికాలో చదువుకున్న మెడికల్ స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్స్ అయితే రాస్తారో అదే ఎగ్జామ్స్ మేము మా స్టూడెంట్స్ కూడా అదే ఎగ్జామ్స్ రాసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకుంటారు అమెరికన్ బోర్డ్స్కి. కాబట్టి అమెరికన్ కరికులం ఒకటి చాలా అడ్వాంటేజ్ అండి. అలాగే మా దగ్గర చాలా డెడికేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. మన డీన్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ రవికిషోర్ రెడ్డి గారు కూడా మన తెలుగువారే, ఆయన అక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రొఫెసర్గా చేస్తున్నారు, ఆయన అధ్యక్షతనే బేసిక్ సైన్సెస్ జరుగుతాయి. అలాగే ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉందండి మా దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక ఇండియాలో మనకి ఫస్ట్ అనాటమీ తీసుకున్నప్పుడు డెడ్ బాడీస్ మీద డైసెక్షన్ చేస్తారండి, కానీ ఈ రోజు డెడ్ బాడీస్ మీద డైసెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. వర్చువల్ రియాలిటీలో మా స్టూడెంట్స్ అందరికి కూడా వర్చువల్ రియాలిటీ యూజ్ చేసి డైసెక్షన్ మెథడ్స్, అలానే అనటామికల్ మోడల్స్ ఇవన్నీ వాడటం జరుగుతుందండి. అంటే ఈ బోధనా పద్ధతుల్లో ఏమవుతుందంటే టెక్నాలజీ యూజ్ చేసి వాడేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ కాలం అలా వాళ్ళ మెథడ్లో ఇంప్రింట్ అవటానికి ఆస్కారం ఉందండి. నేర్చుకోవటం అనేది చాలా తేలిక. ఇది వెరీ ఫ్యూ కాలేజెస్ లో ఇలాంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉందండి. అండ్ తర్వాత వచ్చి క్లినికల్ సైన్సెస్ వచ్చేటప్పటికి రొటేషన్స్ అండి. అమెరికాలో రొటేషన్స్ చేయటం అనేది అన్ని కాలేజీలు ఆ అవకాశాన్ని మీకు ఇవ్వలేవండి. చాలా కొద్ది కాలేజీలు మాత్రమే, అమెరికా కొద్ది కాలేజీల విద్యార్థులకు మాత్రమే అమెరికాలో రొటేషన్ చేసే అవకాశం ఉంది. దాంట్లో కూడా ఈ సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి సొంత హాస్పిటల్ డెట్రాయిట్ లో పాంటియాక్ జనరల్ హాస్పిటల్ అనే హాస్పిటల్ ఉంది, కాబట్టి వేరే హాస్పిటల్స్కి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు వేరే కాలేజీలు కనుక తీసుకుంటే వాళ్ళు కూడా కొన్ని కాలేజీలు అమెరికా పంపిస్తారు, కాకపోతే ఒక పోస్టింగ్ వచ్చి డెట్రాయిట్ లో, ఒక పోస్టింగ్ వచ్చి టెక్సాస్ డాలాస్ లో, ఒక పోస్టింగ్ వచ్చి కాలిఫోర్నియాలో, ఇలా ఇస్తుంటారండి. ఎందుకంటే సొంత హాస్పిటల్ లేకపోవడం వల్ల ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని. ప్రతిసారి వెళ్ళి 2-3 నెలలు అక్కడ ఉండి అక్కడ ఇల్లు తీసుకొని అక్కడ రొటేషన్స్ అటెండ్ అయ్యి చాలా తిరుగుతూ చాలా ఇబ్బందులకు గురవుతారు. అదే మా విద్యార్థులకైతే అవసరం లేదండి.
కాలేజీ పక్క హాస్పిటల్ పక్కనే హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మా స్టూడెంట్స్ కి వచ్చే బెనిఫిట్స్. సార్, ఇందాక మీరు ఒక పదం వాడారు, యుఎస్ లో రొటేషన్స్ చేయాల్సి వస్తుంది అని. ఫస్ట్ పాయింట్, అసలు అంటే చూసే వాళ్ళకి సామాన్యులు కూడా అర్థం అవ్వాలి కాబట్టి, రొటేషన్స్ అంటే ఏంటండి? అండ్ రొటేషన్స్ చేయడానికి వీసా కావాలంటారు కదా, సో ఆ వీసాను కూడా మీరే ఏర్పాటు చేస్తారా? ఫస్ట్, రొటేషన్స్ అంటే హాస్పిటల్ పోస్టింగ్స్ అండి. ప్రతి విద్యార్థి కూడా ఇన్ని వారాలు, 12 వారాలు మెడిసిన్ యూనిట్ లో చేయాలి, 12 వారాలు సర్జరీ యూనిట్ లో చేయాలి, సర్జరీ పేషెంట్స్ ని చూడాలి, 12 వారాలు గైనకాలజీ పేషెంట్స్ ని చూడాలి. అలాగే స్పెషలిస్ట్ పోస్టింగ్స్, స్పెషల్ పోస్టింగ్స్ ఉంటాయి, లైక్ అనస్థీషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, ఇన్ని పోస్టింగ్స్ ఉంటాయండి. వీటన్నిటిని కలిపి రొటేషన్స్ అంటారండి. అంటే ఒక చోట ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ రొటేట్ అవుతుంటారు కాబట్టి, అదే మనకి ఇక్కడ ఇండియాలో యూజువల్ గా వాడే పదం ఏంటంటే పోస్టింగ్స్ అంటారండి. సో ఇది రెండోది ఏంటంటేనండి, ఈ కరేబియన్ ఐలాండ్ కురసోవాలోనే అమెరికన్ ఎంబసీ ఉందండి. కాబట్టి మా స్టూడెంట్స్ అందరికి కూడా ఆ ఎంబసీకి వెళ్ళి యుఎస్ వీసా తీసుకుంటారు. ఇప్పుడు దాకైతే మాకు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఎదురుకాలేదు యుఎస్ వీసాలో. యుఎస్ వీసాకు కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా కూడా మేము విద్యార్థికి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆ వీసాకి సంబంధించి ఆ హాస్పిటల్ పోస్టింగ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఇలా అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము ఎంబసీకి ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి వీసా రావడం అనేది చాలా సులువుతరం అవుతుంది. ఈ రొటేషన్స్ చేయడం వల్ల స్టూడెంట్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సార్? ఈ రొటేషన్స్ చేయడం వలన వచ్చే మెయిన్ ఇదేంటంటేనండి, వాళ్ళు అమెరికన్ సిస్టమ్ కి తొందరగా అలవాటు పడతారండి. మనం అదే ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చేసి తర్వాత యుఎస్ఎంఎల్ఈ Step 1, Step 2 రాసి అమెరికా వెళ్ళి అక్కడ ఆ సిస్టమ్ మనకి చాలా కొత్తగా ఉంటుందండి. ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మా విద్యార్థులకి అది ఎర్లీగా ఎక్స్పోజ్ అవుతున్నారు ఆ సిస్టమ్ కి. రెండోది, అక్కడ ఏ డిసీజెస్ అయితే మోర్ ప్రివలెంటో ఆ డిసీజెస్ గురించి ముందే తెలుసుకోవటం, ముందే నేర్చుకోవటం, అవి ఎలా మేనేజ్ చేయాలని ముందే తెలుసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి ఉంటుందండి. ఆ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి మన భారతీయుల్లో చాలా 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 తక్కువ, అంటే ఎక్కడో ఒకటి అరా ఉంటుంది. అదే అమెరికాలో అయితే చాలా కామన్. ఇలాంటి డిసీజెస్ మన ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకున్న పిల్లలకి పెద్దగా ఎక్స్పోజర్ ఉండదు, కానీ మా విద్యార్థులకు అమెరికాలో ఉన్న డిసీజెస్ ఇవన్నీ కూడా ముందే ఎక్స్పోజర్ ఉండటం వలన దే విల్ బి బెటర్ డాక్టర్స్ ఇన్ ఫ్యూచర్. అలాగే ఈ ప్రాసెస్ లో, రొటేషన్స్ చేసే ప్రాసెస్ లో అక్కడ ప్రొఫెసర్స్ దగ్గర నేర్చుకోవటం వలన ప్రొఫెసర్ కి దగ్గర అయ్యే అవకాశం ఉంది. ప్రొఫెసర్ కి దగ్గర అవటం వలన ప్రొఫెసర్ కనుక ఇంప్రెస్ అయితే వీళ్ళకి తర్వాత రెసిడెన్సీ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మా హాస్పిటల్లో రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, సైకియాట్రీ, ఫ్యామిలీ మెడిసిన్. కాబట్టి అక్కడ రెసిడెంట్స్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది ఈ విద్యార్థులకు. ఉండటం వలన ఏంటంటే తర్వాత వీళ్ళు రెసిడెన్సీ రికమెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి.